హాయ్ పిల్లలు, ప్రైస్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ ముందుకి ఒక కొత్త స్టోరీతో వచ్చేసాను. ఈ స్టోరీ నేర్చుకునే ముందు ఇచ్చిన ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ తండ్రి, మీకే వందనాలు ప్రభు. ఇచ్చిన సమయం కొరకు వందనాలు ప్రభు. ప్రభు నేను నేర్పించే స్టోరీలో తండ్రి మీరు ఉండండి, ఆశీర్వదించండి. మీ అతి పరిశుద్ధమైన నామంలో వచ్చినాను తండ్రి. సరే పిల్లలు, ఆల్రెడీ మీకు లాస్ట్ టైం డేవిడ్ అండ్ గొలియాత్ స్టోరీ చెప్పాను. ఆల్మోస్ట్ అది అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఏంటంటే, తర్వాత మరి దావీదు మరి గొలియాత్ మీద ఓడిన తర్వాత ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మరి సౌలు దావీదు, మరి ఆల్రెడీ సౌలు మరి చాలా సంవత్సరాల క్రితమే తను రాజుగా పరిపాలిస్తున్నాడు కదా. మరి దావీదు వెంటనే అలాగా ఒక రాజులా తయారయ్యేటప్పటికి అంటే ఎన్నో ఏమంటారు ఎన్నో యుద్ధాలు జరిపాడు దావీదు ఈ మధ్యకాలంలో. సో మరి ఆటోమేటిక్గా సౌలుకి చాలా కోపం వస్తుంది కదా. మరి సౌలు రాజుగా ఉండగా మరి అతనితో అంత పెద్దగా అంటే అందరిని ఎదిరించలేకపోయాడు కొంతమందిని. బట్ దావీదు అలా కాదు. మరి ఉన్న ప్రతిసారి కూడా మరి ఎదిరించే ధైర్యాన్ని ఎవరిచ్చారు? పరలోకపు తండ్రి ఇచ్చారు. అంత ధైర్యం ఇచ్చారు, అంత సాహసం ఇచ్చారు ఎలా చేయాలని. ప్రతిదీ కూడా ప్రార్థనా పూర్వకంగానే దావీదు వెళ్ళటం జరిగింది. కానీ సౌలుకి ఏంటంటే, ఇంతకాలం నుంచి రాజుగా పరిపాలిస్తూ ఉండగా ఈ దావీదుకి చాలా మంచి పేరు రావటం చాలా లోపల ఏంటంటే చాలా కుల్లి లాంటిది ఏర్పడింది అనమాట. ఎలా అంటే, అమ్మో దావీదుని ఏదో చేయాలి, అందరూ దావీదుని మెచ్చుకుంటున్నారు, దావీదు మనకి రాజుగా అయితే ఇంకా ఎంతో బాగుంటుంది అని అంటుంటే సౌలుకి చాలా చాలా కోపం వచ్చిందట. సౌలుకి కోపం వచ్చి, అమ్మో దావీదుని ఎలాగైనా చంపే, లేకపోతే వీడు నా ప్లేస్ తీసుకునేటట్టుగా ఉన్నాడని చెప్పేసి అనుకొని ఒకరోజు భోజనానికి పిలిచాడట. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇలా చూసారా, భోజనానికి పిలిచాడట. భోజనానికి పిలిచినప్పుడు అన్ని ఎదురుకుండా పెట్టి ఏం చేశాడంటే, అతని పక్కనున్న కత్తి దాన్ని ఏం చేశాడంటే ఇలా సూదిగా ఉంటుంది అనమాట, అది స్పియర్. దాన్ని ఏంటంటే ఇలా భోజనం కూర్చునేటప్పుడు ఏంటంటే అతన్ని చంపాలని సరాసరి వేసేటప్పటికి దావీదు కొంచెం తప్పించుకొని వెంటనే దాక్కుండిపోయాడంట. అమ్మో దావీదుని వదలడానికి లేదని తన సైనికులతోటి బయలుదేరాడంట సౌలు. అలాగే మరి దావీదుకు కూడా మరి ఇప్పటి వరకు అతను మరి చాలానే యుద్ధాలు అయి చేశాడు కాబట్టి అతను కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరితో సహా దావీదు పారిపోయాడట. పారిపోయి ఏంటంటే కొండల గుహల్లో వాటిలో దాక్కోవడం జరిగింది. కానీ సౌలు అనుకున్నాడంట, నేను మాత్రం దావీదుని వదిలేటట్లేదు, నేను కంపల్సరిగా దావీదుని చంపేయాలి, అలాగైతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకొని మరి ఈ సైనికులతోటి మరి వెళ్ళటం ప్రయత్నించాడట. ఇంకేంటంటే దావీదు ఎక్కడున్నా కూడా చంపేయాలని అందరికీ ఆజ్ఞించాడట. సో ఇంకా అంటే వాళ్ళ మనుషులున్నా కూడా చంపేయమని చెప్పేసి అనేటప్పటికీ ఇటు సోల్జర్స్ కూడా ఎదగడం మొదలు పెట్టారట. అలా వాళ్ళు ఏంటంటే దావీదుని ఎతుకుతూ ఉన్నారట. ఇలా ఉండగా ఏంటంటే మరి చాలా చీకటైపోయేటప్పటికి ఆ దావీదు ఉన్న గుహలోనే సౌలు నిద్రపోయాడట. అక్కడే పడుకుండిపోయేటప్పటికి ఈ దావీదు దగ్గరున్న కొంతమంది సైనికులు ఏమన్నారంటే, నీకు చాలా మంచి టైం దొరికింది సౌలు, చూడు ఎలా పడుకొని ఉన్నాడో, నువ్వు చక్కగా చంపించానంటే, లేదు లేదు తప్పు, అతను చాలా కాలం నుంచి ఒక రాజుగా ఉంటున్నాడు, మరి నా మీద ఏంటంటే చిన్న కసి పెరిగింది, అందరూ కూడా నన్ను మెచ్చుకుంటుంటే అది తనకు నచ్చలేదు, దానివల్ల నన్ను చంపాలనుకున్నాడు, నేను ఏమీ చేయనని చెప్పేసని తన కోట్ తన డ్రెస్ వేసుకున్న డ్రెస్కి చిన్న ముక్కను కట్ చేసుకొని ఉంచుకున్నాడట. చూడండి ఇదిగోండి, ఇలా వచ్చి సౌలు పడుకునేటప్పటికి పక్కన దావీదు చూస్తున్నాడు కానీ చంపలేదు. చూసారా పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒకళ్ళు చంపుదామన్నా ఏదైనా తప్పు పని చేద్దామన్నా కూడా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఈ మనసులో తండ్రి ఉన్నారు, అమ్మో ఏదైనా తప్పుదము జరిగితే ఎలా అనుకోనన్నంత భయం అనిపిస్తుంది అనమాట. అలాగా దావీదు ఏంటంటే, నో నేను తప్పుదము చేయకూడదని అనుకున్నాడు. చిన్న ముక్క కోట్ ఆ ముక్కని కట్ చేసుకున్నట్టు పెట్టుకున్నాడంట. అసలు ఎందుకు అదొకటే కట్ చేయాల్సిన పరిస్థితి అంటే, అప్పుడు తెల్లవారే లేచేటప్పటికి సౌలు కింద ఉన్నాడు, తనేమో మౌంటైన్ పైన కొండ పైన ఉన్నాడట. పైన ఉండి ఏమన్నాడంట, పర్వతాల పైన నుంచోని ఏమన్నాడంటే, సౌలు చూసావా, రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను అప్పుడే నేను చంపేదను, కానీ నిన్ను చంపలేదు, నేను వదిలేశాను, ఎందుకంటే అది తప్పు, చాలా తప్పు, కానీ నువ్వు నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నావో మరి నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు నన్ను స్నేహితుడు అన్నావు కానీ నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అని ఇలా చూసారా ఇదిగోండి, తన కట్ చేసిన చిన్న కుట్టు ముక్కను చూపించి, ఇదిగో నిన్ను నేను వదిలేశానని సౌలు కిందనున్నాడు, పైన పర్వతం పైనేమో దావీదు ఉన్నాడు అనమాట.
నువ్వు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు అనేటప్పటికి ఇంకా వెంటనే సౌలు అనుకున్నాడంట. అయినా కూడా సౌలుకి ఏంటంటే లోపలున్న గట్టి బుద్ధి చండాలమైన బుద్ధి పోలేదు, అప్పటికీ లేదు. ఎలాగన్నా దావీదుని చంపేయాలంతేని లోపల హేట్ చేస్తున్నాడు. పైకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను చంపలేనందుకు నన్ను వదిలిపెట్టినందుకు అని అన్నాడట. కానీ లోపల మాత్రం అలాగుంది. ఒకటి పిల్లలు గుర్తుంచుకోండి, తండ్రి ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎలా అంటే ఆటోమేటిక్గా మన హృదయం చెప్తుంది మనం తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది, లేకపోతే నువ్వు కరెక్ట్ చేసావనుకో సంతోషంగా పంపిస్తుంది. అదే కానీ ఆయనకి ఇష్టం లేని పని, ఆయనకి చిత్తము కాని పని మనం చేసినప్పుడు తప్పకుండా మనకి ఆగిపోతుంది. అది ఏదైనా సరే, ఏదన్నా సరే, అది ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవుతారన్నది అది ఫెయిల్ అవ్వచ్చు, అది అంటే ఆయన చిత్తము కాలేదని అనుకోవాలి. రీసెంట్గా నాకేమైందంటే మా అపార్ట్మెంట్లో ఇప్పుడు గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అవుతున్నాయి కదా, అయితే వాళ్ళు ఏంటంటే తెచ్చి నాకు నిజంగా అది ప్రసాదం అని మాత్రం నాకు తెలియదు పిల్లలు. అయితే వాళ్ళు ఆఫ్టర్ 3 డేస్, ఇది జరిగిన 3 డేస్ తర్వాత ఆవిడ ఏదో క్యాన్లో పెట్టుకొని వచ్చి ఒక అట్టిపండుని ఒక ఏమంటారు పులిహార ప్యాకెట్ ఇచ్చేటప్పటికి నేను అడగలేదు, అలాగని ఆవిడ కూడా చెప్పలేదు. నాకెందుకో చేతిలో పట్టుకున్న దగ్గర నుంచి చాలా భయం అనిపించింది. వెంటనే స్టూల్ మీద పెట్టి చేతులు కడిగేసుకొని వెంటనే ఆవిడ వెళ్తున్నప్పుడు వెనకాలే వెళ్ళి ఇది ప్రసాదమా అండి అని అడిగాను. అడిగితే అవునండి అని, ఏమనుకోద్దండి మేము ఇటువంటి తినమండి, ప్లీజ్ ఏమనుకోకుండా తీసేసుకోండి అని చెప్పినప్పుడు ఆవిడ తీసుకొని వెళ్ళిపోయింది. మనము పిల్లలు అంటే మన హృదయము ఒక్కసారి మనం యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే మనము అది మనం ఏంటి మన పదాజ్ఞల్లో ఉంటుంది కదా, దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు అన్న ఆజ్ఞ మనకి గుర్తొచ్చినప్పుడు పిల్లలు మనము ఎటువంటి తప్పు చేయడానికి మనము ఇష్టపడమన్నమాట. వాళ్ళకి ఇచ్చేసాం, మనకు ప్రాబ్లం లేదు. ఇంకా చేతులు కడిగేసుకున్నాను వచ్చాను, కొంచెం భయం వేపించే కానీ ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు తెలియక తీసుకున్నాను ప్రభువా నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటివి నేను చేయకూడకుండా నాకు చెయ్యండి ప్రభువా అని. అది అలా పిల్లలు మనసులో పరలోకపు తండ్రి మనకి ఉన్నప్పుడు మనము ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు మనం తప్పు చేయడానికి కూడా మనం ఏంటంటే భయపడతాం, అమ్మో నో 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 ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటాం, ఆటోమేటిక్ మన హృదయం అనేది తిరుపుతుంది అనమాట. అది సౌలుకి దావీదుకి ఉన్న తేడాని మీకు చెప్తున్నాను అనమాట. అలాగే మనము కూడా సండే స్కూల్ టీచర్స్ చెప్తున్నప్పుడు మనం వినినప్పుడు మనకి తండ్రి చాలా జ్ఞానం తెలుపుతున్నట్లు ఇస్తారనమాట. ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.